Hello friends, welcome to Lucky's Kitchen. ఈ రోజు మనం బ్రెడ్ హల్వాని తయారు చేసుకోబోతున్నాం. బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలని ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ 1 ప్యాకెట్, పాలు, పంచదార, జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇలాచీ పొడి, నెయ్యి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాని మీద నెయ్యి అప్లై చేయాలి. ముందుగా మనం బ్రెడ్ పీసెస్ ని వేపుకోవాలండి బాగా నెయ్యిలో. ఇప్పుడు దీని మీద నెయ్యి అప్లై చేసుకుంటున్నాం మనం. బోత్ సైడ్స్ హీట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకున్నాం. మళ్ళీ మనం నెయ్యి అప్లై చేస్తున్నాం దీని మీద. చూడండి, టూ సైడ్స్ మేము వేయించుకున్నాం ఇలాగా నెయ్యితో. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగే అన్ని స్లైసెస్ అన్ని వేయించుకోవాలండి. చూడండి, మేము ఈ విధంగా మొత్తం బ్రెడ్ సైజెస్ అన్నిటిని రెండు వైపులా వేయించుకున్నామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పాలని ఒక బౌల్లో పోసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు మనం స్మాల్ పీసెస్ గా చేసుకుని ఈ మిల్క్ లో వేసుకోవాలండి. ఇలాగే మొత్తం అన్ని మనం ముక్కలు ముక్కలుగా చేసుకుని ఈ పాలలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ ని పాలలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బ్రెడ్ ముక్కలు ఇప్పుడు పాలలో ఒక 2 మినిట్స్ నానాలండి. చూడండి, ఇలా బాగా డిప్ చేసుకోవాలి పాలలో మనం. ఈ బ్రెడ్ ముక్కలు పాలలో నానేలోపు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ఇందులో నెయ్యి పోసుకోవాలి ఇప్పుడు. అంటే ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి బాగా వేగాక ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. నెయ్యి వేడైందండి, ఇప్పుడు వీటిలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. జీడిపప్పు, బాదం వేసుకుందాం ఫస్ట్. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకుందామండి ఇందులో. చూసారు కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి, జీడిపప్పు ఇంకా బాదం. ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఇందాక మనం పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఈ బ్రెడ్ ని లైట్ గా మనం వేయించుకోవాలండి. ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, 1 మినిట్ అయిపోయింది. ఒక లైట్ గా వేగింది ఇప్పుడు బ్రెడ్. ఇందులో మనం షుగర్ వేసుకుందాం. 1 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఇక్కడ మేము 1 ప్యాకెట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం. పంచదారని బాగా మిక్స్ చేసుకోవాలి బ్రెడ్ మిశ్రమంలో. చూసారు కదండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పంచదారని బ్రెడ్ మిశ్రమంలో. ఈ బ్రెడ్ మిక్స్చర్ అనేది బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలండి.
పంచదార మొత్తం దీనికి బాగా పట్టాలి. ఈ మిశ్రమం బాగా దగ్గర పడే వరకు అలా తిప్పుతూ ఉండాలండి. కొంచెం టైం పడుతుంది. చూసారు కదండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది ఉడికించుకుని, దగ్గరికి వస్తుంది కొద్దిగా. ఈ టైంలో మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఇందులో. ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. బాగా కలపాలి నెయ్యి మొత్తం ఆ బ్రెడ్ మిశ్రమానికి పట్టేటట్టు. చూసారు కదండి, నెయ్యి ఇలా బాగా మిక్స్ అవ్వాలి ఈ మిశ్రమంలో. ఇంకొంచెం టైం పడుతుందండి ఉడకడానికి. ఇలా మధ్య మధ్యలో బాగా తిప్పుతూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి హల్వా రెడీ అవ్వడానికి. చూసారు కదండి, మన హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం ఇలాచీ పొడి వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందామండి దీన్ని. చూడండి, మన టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం మనం. చూడండి, ఈ హల్వాని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకున్న బ్రెడ్ హల్వాని మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. చూసారు కదండి, మనం ఈ హల్వాని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాం. అంతేనండి టేస్టీ టేస్టీ బ్రెడ్.